Welcome back to my channel. Hi friends, ela unnarandaru bagunnara nenu bagunnanu. Ee roju meeku chupinchaboye recipe pillaliki ento ishtamaina chicken kabab andi. Chicken kabab ni manam intlone easy ga ela tayar chesukovalo nenu ee recipe lo meeku chupinchabothunnanu. Idi chaala simple process andi. Manam bayata dorike powder kanna manam intlone ila own ga tayar chesukoni cheyadam valana mana health anedi bagundundi alage pillaliki kuda chaala manchidi. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ చికెన్ అండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాను. ఇలా 1/2 kg చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఉంటే చాలు. చూడండి, ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్కిన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాను. తర్వాత మనం ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ల కారం అనేది తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ సాల్ట్ మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 మీడియం సైజ్ నిమ్మకాయ అనేది ఇందులో పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత అందులో ఉండే ఇత్తనాలన్నీ తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అంతా మసాలనంతా కలిపి ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. బాగా కలుపుకున్నంత ఇలా కలుపుకున్న ముద్దలో మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేవి ఇందులోకి వేసుకొని ఆ మసాలా అంతా చికెన్కి అంటేటట్లు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలి బాగా. ఆ మసాలా అంతా చికెన్కి అంటాలి. ఇలా బాగా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకంతా అంటేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కలుపుకున్నాను కదా, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలలో మనం 1-2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వలన చికెన్ కబాబ్ అనేది క్రిస్పీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఇలా చికెన్ అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. తర్వాత ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మనం ఇలా చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. చికెన్ కబాబ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోకూడదు. ఫస్ట్ వేసుకునేటప్పుడు మాత్రమే ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి, తర్వాత ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి. ఇలా ఆయిల్లో చికెన్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చికెన్ ముక్కలు అనేవి ఎలా ఫ్రై అయ్యాయో అలా ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ కబాబ్ అనేది ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే పౌడర్ కన్నా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవడం వలన మన హెల్త్ అనేది బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.